Hi, hello friends, welcome to my channel. Friends, ivalti video lo manam adi blouse measurement teeskuni correct ka square neck manam e vidhanga cut chesi alage piping e vidhanga cheskovali adi kuda thread use cheyukunnattu thread piping la chinnaga piping e vidhanga cheskovali ee video lo cheptunnanu andukosam ekkada video ni skip cheyukunnattu end varaku chudandi okay na kolta blouse ni teeskuni e vidhanga ika manam square neck ni cut cheskuni stitching veskovalo chuddam. ముందుగా ఇక్కడ కొలత బ్లౌజ్ని తీసుకున్నానండి. ఓకేనా, కొలత బ్లౌజ్ని తీసుకుని కింద వైపు చూడండి, హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి కరెక్ట్గా నేను ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్ మార్కింగ్ దగ్గరికి ఒక మార్క్ అయితే ఇక్కడ వేసుకున్నాను. అలాగే కరెక్ట్ ఈ నెక్ విడ్త్ ఎంతైతే ఉందో చూసుకుని ఈ విధంగా మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకి పైవైపు ఖర్చుల కోసం కూడా హాఫ్ ఇంచ్ మిగిలి ఉంటుంది. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు 2.5 inches దగ్గరికి ఒక మార్క్ అయితే ఈ విధంగా వేస్తున్నానండి. చూడండి, కింద 2.5 inches పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనం పైవైపు వచ్చేసి 2 inches అనమాట, నెక్ విడ్త్ వచ్చేసి 2 inches, కింద వైపు కొంచెం బ్రాడ్గా కనిపించాలని 2.5 inches హాఫ్ ఇంచెస్ ఎక్కువగా పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు స్క్వేర్ షేప్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మార్క్ అనేది రెండు వైపులా ఈ విధంగా వచ్చేటట్టు మార్క్ వేసుకోవాలండి. ఈ విధంగా మీరు పైపింగ్ చేస్తే చాలా చక్కగా వస్తుంది, అది కూడా మనకి థ్రెడ్ పైపింగ్లో సన్నగా పైపింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకుని దాని మీద వచ్చేసి మనం మార్క్ వేసుకున్న క్లాత్ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని చూడండి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక పిన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనం మార్క్ వేసుకున్నాం కదా, అదే మార్క్ మీదనే స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా మొత్తాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. కొంతమంది దగ్గర సింగిల్ ఫుట్ కూడా ఉండదన్నమాట, చిన్న మిషన్స్కి కొంతమంది దగ్గర సింగిల్ ఫుట్ ఉండదు, అప్పుడు సన్నగా పైపింగ్ చేయడానికి రాకపోవచ్చు. ఈ మెథడ్తో చేస్తే కనుక మీకు సన్నగా పైపింగ్ అనేది వస్తుంది. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. వీడియో చూస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కరెక్ట్గా నేను ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ 14.5 inches అయితే కావాలండి. అందుకోసం కింద మనం 1/2 inch ఖర్చు వదిలినాం కదా, ఆ ఖర్చు పాయింట్ దగ్గర ఇక్కడ 1/2 inch నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ని కూడా మనం ఈ విధంగా పెట్టి చూసుకుంటే 1/2 inch ఉంది కదా, ఈ విధంగా మనం 1/2 inch ఖర్చుతో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్వేర్ పాయింట్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 inches ఖర్చు వదిలేసి ఈ మధ్యలో క్లాత్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి మనం ఈ విధంగా స్టిచ్ వరకు కటింగ్ పోకున్నట్టు కొంచెం దూరంగానే స్టిచ్ కట్ చేసుకోవాలి కొంచెం, అప్పుడు మనకి ఆ స్క్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడా రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్లు ఇలా టర్న్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏమైనా మీకు రింకల్లా కొంచెం ఉంటే చేత్తో ఈ విధంగా స్క్వేర్ షేప్ దగ్గర కొంచెం గీచుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ అనేది వచ్చింది కదా. మనకి ఇక్కడ ఎంత నీట్గా స్క్వేర్ షేప్ వస్తుందో మనం పైపింగ్ చేసుకున్నప్పుడు కూడా అంత చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం చూడండి, ఇక్కడ కినారిన ఒక స్టిచ్ వేసుకోవాలి, ఎర్జుకి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ లోపలి వైపుకు మెయిన్ క్లాత్ పోకున్నట్టు పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ అయితే ఉంటుంది కదా, అలా నీట్గా సరిపెట్టుకుంటూ ఎర్జుకి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు పైపింగ్కి కావాల్సిన క్లాత్ తీసుకున్నానండి. చూడండి, మనం క్లాత్ని వచ్చేసి ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం ఒక 1.5 inches విడ్త్ ఉండేటట్టు కట్ చేసుకుందాం. మీరు స్క్వేర్ నెక్కి స్ట్రైట్గా కూడా కట్ చేసి థ్రెడ్ పైపింగ్ లాగానే పైపింగ్ చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం జాయింటింగ్ చేసుకుని అయితే స్టిచ్ వేస్తాం కదా, అలాంటి వాళ్ళకు కూడా యూజ్ కావాలని ఈ వీడియోలో నేను తక్కువ క్లాత్తో ఈ విధంగా స్క్వేర్ నెక్ని చేసుకోవడం అయితే చెప్తున్నాను. స్ట్రైట్ కటింగ్లో కూడా మనకి స్క్వేర్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని రెండు వైపులా కూడా ఈ విధంగా గీచుకోవాలండి. ఇలా చేసుకుని ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్రాస్ పట్టి రైట్ సైడ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి. దాని మీద బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ని మన వైపు పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ మనం ముందుగా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకోవాలండి. కింద వైపు మనం పైపింగ్ క్లాత్ పెట్టుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి ఒక 1/2 inches ఈ విధంగా ఖర్చు వదిలేసుకున్నా కూడా పర్వాలేదు. మెయిన్ క్లాత్లో మాత్రం మనం ఆల్రెడీ రెడీగా స్టిచ్ వేసుకున్నాము కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే స్క్వేర్ నెక్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ స్క్వేర్ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం నీడల్
ని కిందకి దింపాలి. ఈ విధంగా ఫుట్ ని పైకి తీసి ఇలా టర్న్ చేసుకుని మనం ఎలాంటి ఫ్రిల్స్ పెట్టుకోకున్నట్టు మనం కింద క్రాస్ గా కట్ చేసుకున్నాము కాబట్టి ఆ క్లాత్ ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. చాలా చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టాల్సిన పని లేదు. ఓకేనా? అలాగే ఇక్కడ మనం కట్స్ పెట్టుకోవాల్సిన పని కూడా లేదన్నమాట. ఇప్పుడు నీట్ గా మనకి చూడండి ఎక్కడ కూడా రింకల్స్ అనేది లేదు. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా పైపింగ్ అయితే వేసేసుకుందాం. ఎలా అంటే మనం కింద వచ్చేసి మనం మెయిన్ క్లాత్లో ఆల్రెడీ కినారిన ఒక స్టిచ్ వేసినాం కదా, ఎర్జుకి స్టిచ్ వేసినాం కదా, ఎంత ఎర్జుకి మనం స్టిచ్ వేసుంటామో అంత చిన్నగా మనకి ఇక్కడ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, థ్రెడ్ పైపింగ్ కన్నా సన్నగా పైపింగ్ అనేది మనకి ఇక్కడ వచ్చింటుంది. మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే పైపింగ్ వస్తుందండి. ఈ మెథడ్తో మీరు ఫాలో అయితే సింగిల్ ఫుట్తో కూడా మీరు మీకు పని లేకున్నట్టు పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అలాగే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి స్క్వేర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి నీట్గా ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసరికి మనం నీడల్ని కిందకి దింపి ఫుట్ని పైకి తీసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ మనం స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటాం కదా, ఇంకొక వైపు స్క్వేర్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, కరెక్ట్గా ఇక్కడ కూడా నీడల్ని కిందకి దింపాలి. అలాగే మనం ఫుట్ని పైకి తీసి క్లాత్ని టర్న్ చేసుకోవాలి, స్టిచ్ వేసుకోవాలి. చాలా చక్కగా అయితే పైపింగ్ వస్తుందండి ఈ మెథడ్తో మీరు ఫాలో అయితే. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, పైపింగ్ చేయడం ఎలా అనేది మీకు కూడా తెలిసిందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. దీంట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. అలాగే మనకి కింద వైపు కూడా పైపింగ్ అయితే వేసేసుకున్నానండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.